ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్య పర్వము యుద్ధ ఆరంభము. శ్రీరాముడు యుద్ధానికి అనుమతిచ్చాడు. వానరులు లంకను చుట్టుముట్టి రాక్షసులను తరిమికొట్టి కోటగోడలు ధ్వంసం చేశారు. ఇది తెలిసిన రావణుడు తన సైన్యాన్ని యుద్ధానికి పంపించాడు. రాముడు లక్ష్మణుడు కూడా యుద్ధానికి ఉపక్రమించారు. రాక్షసులు మాయాయుద్ధం చేస్తున్నారు. మాయాయుద్ధంలో ఆరితేరిన విభీషణుడు విజృంభించి రాక్షసులను చంపాడు. రాక్షసులు ఈ విషయం రావణునికి చెప్పారు. రావణుడు స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు. రామరావణ యుద్ధం ఆరంభమైంది. లక్ష్మణుడు రావణుని కుమారుడైన ఇంద్రజిత్తుని తన వాడి బాణాలతో ముంచెత్తాడు. రాముని బాణాల ధాటికి ఆగలేక అతను పారిపోయాడు. వీరుడైన ప్రహస్తుని యుద్ధానికి పంపించాడు. విభీషణుని నాయకత్వంలో వానరులు, ప్రహస్తుని నాయకత్వంలో రాక్షస వీరులు యుద్ధం చేస్తున్నారు. విభీషణుడు శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించి ప్రహస్తుని చంపించాడు. అతని స్థానంలో ధూమ్రాక్షుడు యుద్ధానికి వచ్చాడు. అతనిని హనుమంతుడు ఎదుర్కొన్నాడు. హనుమంతుని ముందు రాక్షస సేనలు ఆగలేకపోయాయి. హనుమంతుడు ధూమ్రాక్షునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడు. ప్రహస్తుని ధూమ్రాక్షుల మరణం విని చింతించి రావణాసురుడు కుంభకర్ణుని నిద్రలేపాడు. కుంభకర్ణ, నువ్వు చాలా హాయిగా నిద్రపోతున్నావు. నేనిక్కడ ఆపదలో ఉన్నాను. నేను దశరథ కుమారుడైన రాముని భార్యను అపహరించి తెచ్చాను. రాముడు వానరవీరుల సహాయంతో యుద్ధానికి వచ్చాడు. ప్రహస్తుడు ధూమ్రాక్షుడు మరణించారు. కాబట్టి నువ్వు యుద్ధానికి బయలుదేరాలి. ప్రమాదుడు వజ్రవేగుడు నీకు తోడుగా ఉంటారు అని రావణాసురుడు కుంభకర్ణునితో చెప్పాడు. కుంభకర్ణుని యొక్క భయంకరమైన ఆకారాన్ని చూసి వానరుడు ఆశ్చర్యపోయారు. వానరవీరులను లక్ష్యపెట్టకుండా రామలక్ష్మణుల వైపు అతడు దూసుకుపోతున్నాడు. అతనిని ఆపటానికి ముందుకు వెళ్లిన వానరవీరులను కుంభకర్ణుడు మింగుతూ చంపుతూ ముందుకు వెళ్తున్నాడు. కుంభకర్ణుడు సుగ్రీవుని పట్టుకున్నాడు. అది చూసి లక్ష్మణుడు కుంభకర్ణుని తన బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడు సుగ్రీవుని విడిచి లక్ష్మణుని వైపు తిరిగాడు. లక్ష్మణుడు కుంభకర్ణుడి రెండు చేతులు నరకగా మరలా నాలుగు చేతులు పుట్టుకొచ్చాయి. అలా తిరిగి తిరిగి చేతులు మలకడం చూసి లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుని సంహరించాడు. కుంభకర్ణుడు మరణించటం చూసి వజ్రవేగుడు, ప్రమాదుడు లక్ష్మణుని వైపు దూసుకువచ్చారు. అప్పుడు హనుమంతుడు, నీలుడు రెండు కొండలు తీసి వారి మీద వేయగా వారు మరణించాడు. వీరి మరణవార్త విని రావణాసురుడు చాలా చింతించాడు. ఇంద్రజిత్తు తండ్రి బాధపడడం చూసి, నన్ను యుద్ధానికి పంపించండి, వానరవీర్లను హతమార్చి రామలక్ష్మణను బంధించి తీసుకొస్తాను అన్నాడు. మేఘనాథుని రావణాసురుడు ఆశీర్వదించి యుద్ధానికి పంపించాడు. ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్ళి లక్ష్మణుని యుద్ధానికి ఆహ్వానించగా ఇంద్రజిత్తు లక్ష్మణుడు ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం చేశారు. ఇంతలో అంగదుడు విసురుగా వెళ్ళి ఒక పెద్ద చెట్టుతో ఇంద్రజిత్తును మోదాడు. అంగదుని మీదకు ఇంద్రజిత్తు ఒక ఈటను విసిరాడు. ఇంద్రజిత్తు అంగదుని రథాన్ని బాణాన్ని చిత్తు చేశాడు. ఇంద్రజిత్తు ఆకాశానికి ఎగిరి అదృశ్య యుద్ధం చేస్తుండగా రామలక్ష్మణుడు శబ్దవేది బాణాలు ప్రయోగించారు. ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణును బంధించాడు. రామలక్ష్మణుడు ముచ్చెళ్లటం చూసి సుగ్రీవుడు, హనుమంతుడు దుఃఖించాడు. విభీషణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణులను బంధవిముక్తులు చేశాడు. సుగ్రీవుడు విశల్యకరణి అనే ఔషధంతో వారి శరీరంలోని విషాన్ని తొలగించగా విభీషణుడు రామలక్ష్మణులను చూసి, రామ, కుబేరుడు మీకోసం దివ్యజలాలు పంపాడు. ఈ జలంతో మీ కన్నులు ప్రక్షాళన చేసుకుంటే అదృశ్యులైన వారి కూడా స్పష్టంగా కనిపిస్తారు అని దివ్యజలాలు ఇచ్చాడు. రామలక్ష్మణులు ఆ జలాలతో తమ కన్నులు ప్రక్షాళన చేసుకున్నారు. ఆ జలప్రభావం వలన ఆకాశంలో అదృశ్యంగా తిరుగుతున్న ఇంద్రజిత్తు వారికి కనిపించాడు. లక్ష్మణుడు ఒక్కసారిగా విజృంభించి ఇంద్రజిత్తు యొక్క రెండు చేతులు ఖండించాడు. ఒక బల్లెంతో ఇంద్రజిత్తు తల నరికాడు. కుమారుని మరణవార్త విన్న రావణుడు తల్లడిల్లిపోయాడు. దీనికంతటికీ కారణం సీతే అని ఆమెను సంహరించబోయాడు. అక్కడే ఉన్న అవింజుడు రావణాసురునితో, మహేంద్రుని వంటి వారినే జయించిన నీకు ఈ స్త్రీని చంపటం తగదు. నీకు పౌరుషం ఉంటే యుద్ధానికి వెళ్ళి రాముని గెలువుము, అంతేకాని స్త్రీహత్య చేసి అపనింద తెచ్చుకోకు అన్నాడు.